ధ్యానంలోకి 2011లో వచ్చానండి. కానీ ధ్యానంలో ఇన్ని లాభాలు ఉంటాయని తెలియకుండానే ఈ 5, 6, 41 రోజులు చేశానండి. ఎన్ని మండలాలు చేశానో చూడండి, 41 రోజులు 5 సార్లు చేశాక అప్పుడు నాకు ఇన్ని లాభాలు ఉంటాయన్నది అర్థమైందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఇల్లు మారినా చేసినా ధ్యానం పిరమిడ్లు ఎక్కడ ఉంటాయి, క్లాసులు ఎక్కడన్నా ఎక్కడ జరుగుతాయన్న ఉద్దేశంతోనే ముందు ఇల్లు మారేటప్పుడే అడ్రస్లన్నీ కనుక్కొని పిరమిడ్లు ఎక్కడ ఉంటాయని వివరాలన్నీ పూర్తిగా ఫోన్ నెంబర్లు తీసుకున్నాక ఇల్లు మారే ముందు మనకు మ్యాపింగ్ తెలుస్తుంది కదా పలానా ఏరియాకి వెళ్తాను. అలా వెళ్ళేటప్పుడే పిరమిడ్లు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ క్లాసులు జరుగుతాయి, ఎక్కడికి అందుబాటులో ఉంటాయి అన్ని వివరాలు కనుక్కొని వెళ్ళేదానండి. నాకు తెలియకుండానే ఇన్ని లాభాలను పొందానని 5, 6 సంవత్సరాలు అయ్యాక తెలుసుకున్నానండి. కాకపోతే ఈ వరం నాకు తెలియకుండానే తెలిసిందండి. బయట పాల్పేట కానీ వెళ్తుంటే ఇద్దరు మేడంలు ధ్యానం క్లాస్ కానీ వెళ్ళి వచ్చి వాళ్ళు ఇచ్చిన స్నాక్స్లు తినకుండా చేతిలో పట్టుకొని నుంచున్నారని, నాకు ధ్యానంలోకి రావాలని ఎవరు ఫామ్లెట్ల ద్వారా అందలేదు నాకు ఆ సమాచారం ఎవరు కూడా చెప్పలేదండి. వాళ్ళ చేతిలో ఉన్న స్నాక్స్ని చూసి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే ధ్యానం క్లాస్కి అని చెప్పారండి. ఆ మేడంలు ఇద్దరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడవకుండా క్లాసులు ఎక్కడ జరుగుతున్నా వెళ్తున్నాను. మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి నేను ఇంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఈ ధ్యానము ఎంతో ఆనందము, ఈ ధ్యానము ఎంతో సంతోషము, ఈ ధ్యానము తల్లిదండ్రుల కన్నా గురువు శిష్యుల కన్నా, తల్లిదండ్రుల కన్నా గురువు శిష్యుల కన్నా ఎంతో ముద్దైనది ఈ ధ్యానము, ఎంతో వైభవము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము, ఎంతో ఆనందము ఈ ధ్యానము. లవ్వన్న కుశీలన్న పాటే పాడే కన్నా, లవ్వన్న కుశీలన్న పాటే పాడే కన్నా ఎంతో వింపైనది ఈ ధ్యానము, ఎంతో ఆనందము ఈ ధ్యానము, ఎంతో వైభవము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము. మూడొక్క పొద్దులుండి 101 ధ్యానం చేస్తే, 3 పొద్దులుండి 101 ధ్యానం చేస్తే రామకోటి రాసినంత ఈ ధ్యానము, రామకోటి రాసినంత ఈ ధ్యానము, ఎంతో ఆనందము ఈ ధ్యానము, ఎంతో వైభవము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము. మాయా బొమ్మర ఇది మట్టిలో కలిసే వరకు, మాయా బొమ్మర ఇది మట్టిలో కలిసే వరకు ఎంతో మోచ్చమురా ఈ ధ్యానము, ఎంతో మోచ్చమురా ఈ ధ్యానము, ఎంతో వైభవము ఈ ధ్యానము, ఎంతో ఆనందము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము. ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా, ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానము, ఎంతో ఆనందము ఈ ధ్యానము, ఎంతో సంతోషము ఈ ధ్యానము, ఎంతో వైభవము ఈ ధ్యానము. ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి, ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు, శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు. చిన్నలు రండి, పెద్దలు రండి, అమ్మలు రండి, అక్కలు రండి, చిన్నలు రండి, పెద్దలు రండి, ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. ఎంతో ఎంతో ఎదుగుతారు, ఎంతో ఎంతో ఎదుగుతారు. పోతూ పోతూ ఊరున్నదంట, ఆ ఊరు పేరు కర్తాలంట. పోతూ పోతూ ఊరున్నదంట, ఆ ఊరు పేరు కర్తాలంట. కర్తల్లో నా కైలాసపురి చేత్రమున్నదంట, కర్తల్లో నా కైలాసపురి చేత్రమున్నదంట. ఆ చేత్రములో నా పెద్ద పెరిమిడి కట్టినారంట, ఆ చేత్రములో నా పెద్ద పెరిమిడి కట్టినారంట.
ఆ పెరిమిట్లో నా ధ్యానము చేస్తే పై ఎంత హాయిగా ఉంటుందంట. పెరిమిట్లో నా ధ్యానము చేస్తే పై ఎంత హాయిగా ఉంటుందంట. ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు, ఎంతో ఎంతో ఎదుగుతారు. సోది మందు వద్దంట, గోళీ మందు వద్దంట. సోది మందు వద్దంట, గోళీ మందు వద్దంట. పైసా ఖర్చు లేదంట, డాక్టరు అసలే వద్దంట. పైసా ఖర్చు లేదంట, డాక్టరు అసలే వద్దంట. ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు, ఎంతో ఎంతో ఎదుగుతారు. బడి కాడ చేతాము, గుడి కాడ చేతాము. ఎండలోన చేతాము, వానలోన చేతాము. ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు, ఎంతో ఎంతో ఎదుగుతారు. పత్రిజీ కలలన్నీ విరజాజులై పొయ్యాల, పత్రిజీ కలలన్నీ విరజాజులై పొయ్యాల. కోకిల పాడుతూ ఉంటే మన పత్రిజీ కనపడుతాడు, కోకిల పాడుతూ ఉంటే మన పత్రిజీ కనపడుతాడు. ధ్యానము చేతాము రండి, శ్వాసని పడదాము రండి. శ్వాసమీ నా ధ్యాస పెట్టుతే ఎంతో ఎంతో ఎదుగుతారు, ఎంతో ఎంతో ఎదుగుతారు. కడతాల్లో వెళ్ళినప్పుడు ఒక కుటుంబం వచ్చిందండి. ఆ అమ్మాయి బీటెక్ చేస్తుంది, ఫోర్త్ ఇయర్. అప్పుడే ధ్యానం నేర్చుకుంది. ధ్యానంలో కూర్చుంటూ కుర్చీలో కూర్చోకుండా ఆమె డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ అమ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డ్యాన్సు నేనేం నేర్పించలేదు కదా, ఎలా వచ్చింది ఈ డ్యాన్సు, అర్థం కావటం లేదు. ఒకవేళ అలా కాదమ్మా, డ్యాన్స్ చేస్తే ఏకాగ్రత ఏం కుదురుతుంది, ఇది ధ్యానం కాదు, నువ్వు కుర్చీలోనే కూర్చోవాలి, లేకపోతే కింద కూర్చోవాలి, చక్కగా ఆసనంలో స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి, మనం కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, చేతులు క్రాస్ చేసుకోవాలి, అప్పుడే అది ధ్యానం అవుతుంది అని ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పినప్పుడు మనం ఏం చేస్తారు, పిల్లలు తప్పకుండా పాటిస్తారు కదా. కుర్చీలో కూర్చుంది, కుర్చీలో కూర్చున్నా కూడా మళ్ళీ చేతులతోటి ఎన్నో ముద్రలు వేసింది. ఎప్పుడైతే అవన్నీ కూడా కూచిపూడి డ్యాన్సుకి అనుగుణంగా అమ్మాయి ముద్రలు వేసుకుంది. వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న ఒక డ్యాన్స్ మాస్టర్ని పిలిచారు, ఆ వీధిలోనే ఉంటారు. ఒక్కసారి మా అమ్మాయిని చూడండి, ఈ ముద్రలన్నీ ఏవండి, మరి మా అమ్మాయి ఎప్పుడూ నేర్చుకోలేదండి అంటే, చూడండి ధ్యానంలో మనకి పూర్వజన్మ స్మృతులు అన్నీ బయటకు వస్తాయి. మనకి ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు గురువు గారు. ధ్యానం చేస్తే మీ కర్మలన్నీ తొలగిపోతాయి. తనకి ఒక డ్యాన్సర్గా ఈ రోజున వాళ్ళ కాలేజీలో కానీ, వాళ్ళ క్యాంపస్లో కానీ, వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఏమి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మరి ఆ డ్యాన్స్ ఎలా వచ్చిందో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామా. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో మనకి ధ్యానంలో వస్తాయి. అయితే గురువుగారు ధ్యానం ఒకటే చేయమన్నారా, ఇంకా మనకి ఎన్నో చెప్పారు, చెప్పండి. అందులో ఒక విషయం శాకాహార ర్యాలీ. ఈ శాకాహార ర్యాలీ చేస్తుంటే అసలు నిజంగా మామూలుగా కొంచెం దూరం కూడా నడవలేని మనం, మొన్న చెలో చార్మినార్ అంటే వెళ్ళిపోయాం, 8 కిలోమీటర్లు నడిచేసాం. ఏమాత్రం కాళ్ళు నొప్పులు లేవు, ఏమీ లేవు. ఒక్కొక్క సమయంలో అయితే పరిగెత్తాం. మరి శాకాహార జగత్కి జై అనుకుంటూ ఈ శాకాహారమే అమృతాహారమని, మితాహారమే అమృతమైనటువంటి ఆహారమని
मन की गुरुगार चप्पन दी एवर की गैस उन्या एवर की गैस एंकन मिताहारमे तिंना मन अमृताहारमे तिंनामें मन वेरे विषय तो वेरे आहारापोनपड़ेमी चक्कर मन की आपल के वेल्लिनटुवंटि आहार चक्कगा अरिगि मन की अन्नी अणुवुल्लोनू आ तिन्न आहारंतो आनंदंतो नाट्यं चेस्तुन्नायि मन लोपल अणुवुलन्नी अयिते अणुवुलन्नी कूडा वृत्ताकारंलो तिरुगुतायंडि मन फ्रेंड्स मै डियर फ्रेंड्स एंदुकंटे ओक लेक्चरर गारु ध्यानंलोकि वच्चि आयन योक्क अनुभवानि चेप्पिनप्पुडु अणुवुलन्नी कूडा इला वृत्ताकारंला उन्न तर्वात नाकु ध्यानंलोकि वच्चिन तर्वात यांटी क्लाक् वैज लो तिरुगुतुन्नायि एंटि मेडम चूडंडि एंत अद्भुतमो इला तिरिगेटुवंटि वृत्ताकारंलो तिरिगेनटुवंटि कोटि कोटि सेल्स मन దేహంలో లో ఉన్నాయండి అలాగే బ్రెయిన్ లో కూడా ఎన్ని బ్రిలియన్స్ ట్రిలియన్స్ సెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వృత్తాకారంలో తిరగడం మానేసి యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతున్నాయి తిరిగినప్పుడు ఏమవుతుంది మన షట్చక్రాల్లో ఉన్నటువంటి ఆరు రకాలైనటువంటి అక్కర్ లేని గుణాలు ఏవైతే ఉన్నాయో రజోగుణం తమోగుణం ఇవన్నీ గుణాలన్నీ కూడా మనకి అవన్నీ సర్ఫస్ అయిపోతాయి అన్నమాట అంటే చిన్న ధ్యానం ద్వారా ఇన్ని వస్తాయా ఆశ్చర్యం కదా ఒక చిన్న ధ్యానం ఎలాగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే చాలు ఇవన్నీ కూడా అద్భుతంగా తయారవుతాయి 2005లో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఆధ్యాత్మిక కుటుంబంలోంచి వచ్చానండి నేను చిన్నప్పటి నుంచి శాకాహారినే ఎప్పుడూ కూడా భక్తి పుస్తకాలు ఋషిపీఠం ఇలాంటి పుస్తకాలన్నీ తెప్పించుకొని అన్నీ చేస్తున్నటువంటి నాకు 2016లో ఒక ఆలోచన వచ్చింది ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతివాళ్ళు ఏవో టీవీలు పెట్టేస్తున్నారు మన ధ్యానానికి సంబంధించిన ఒక ఛానల్ వస్తే బాగుండు కదా అని నాకు స్మరణకొచ్చింది స్మరణకొచ్చిన తర్వాత ఏదైనా ధ్యానంలో సాధించవచ్చు అని అంటే ఆ థాట్ రిలీజ్ చేసి ఆ రోజు ఆ ఒక్క రోజు కూర్చున్నానండి నేను తర్వాత దాని మీద దృష్టి కూడా లేదు ఆ తర్వాత మనకి 2018లో మనకి అద్భుతంగా మాస్టర్ గారు అనౌన్స్ చేశారు తాజ్మహల్ హోటల్లో మనకి ఛానల్ వస్తుంది ఈ ఛానల్కు 20 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ఆ 20 కోట్లు ఇవ్వడానికి మహేష్ అగర్వాల్ గారు ముందుకు వచ్చారు కానీ ఆయన వద్దన్నారు సార్ అందరి చేతులు పడాలి ఈ ఛానల్లో ఈ ఛానల్లో అందరి యొక్క ఈ వారు దాచుకున్నటువంటి చిన్న పార్ట్ ఉడత సహాయంగా సాయమన అన్నం ఎందుకంటే అవి నేను అనుభవిస్తున్నాను నా కోసం తెచ్చుకున్నాను ఎంత ఆనందం చూడండి ఈవేళ పిఎంసి ఛానల్ పెట్టుకుంటే మనకి అసలు ఎంత మంది మాస్టర్లు ఎక్కడెక్కడ మాస్టర్లు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి సత్య దర్శనం అంటూ మనకు అన్నీ చూపిస్తున్నారు చూడండి అక్కర్లేనటువంటి ఇవి ఉంటాయి అనుకుంటా మనం మిగతా విషయాలు అవన్నీ ఉంటాయి టీవీ సీరియల్స్ అవన్నీ చూడడం మానేసేయండి అవన్నీ కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళి అక్కర్లేని ఆలోచనలు మనకి చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి సత్య దర్శనం అంటే నిజంగా సత్య దర్శనమే అది ఈ రోజున మనకి 26 భాషల్లో ప్రతి చోట అవి మనకి పబ్లిష్ అవుతున్నాయి చక్కగా అందరూ చూస్తున్నారు మేము టీవీ చూసి మన యూట్యూబ్ చూసి ధ్యానంలోకి వచ్చేవండి అని ఎంతోమంది చెప్తున్నారు ఇటువంటి శాకాహార జగత్తులో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం ఆ శాకాహార జగత్తులోనూ నేను ఒకసారి ఒక మాస్టర్ గారిని మనందరికీ పరిచితులే ఆ పరిచితులైనటువంటి మాస్టర్ గారిని ప్రేమనాథ్ గుప్తా గారిని ఒక క్వశ్చన్ వేశాను కొంపల్లిలో రాధారాణి గారి ఇంట్లోనూ
పద్మావతి గారి ఇంట్లోను వారి ఆద్వర్యంలో అక్కడ క్లాస్ జరుగుతుంది. ప్రేమనాథ్ గుప్తా గారు ఇలాగే పక్కన కూర్చున్నారు. వారికి అన్నం భోజనం ప్లేట్ తీసుకొచ్చాను. ఆయనతో అన్నాను ఏంటంటే కొన్ని పిచ్చితనంతో వెర్రితనంతో మనం తెలియకుండా ఏదో మనకి ఒక ప్రశ్న వేయాలని ఒక అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం కూర్చుని మనం ఆలోచిస్తుంటే అది మనకే తోస్తుంది, కానీ వెంటనే మనకి ఆ వాయస్సు మనం అడుగుతాం. అడిగి మాస్టర్ గారు మనకి ఈ శాకాహార జగత్ అని సార్ పెట్టారు, ఈ శాకాహారానికి జయని, తర్వాత ఈ నినాదాలన్నీ ఒక 30 శ్లోకాలు పాడుకుంటూ మనం ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏదైనా ఒక్కటి చెప్పరా నాకు ప్లీజ్ అని అడిగాను. ఎప్పుడైనా మీకు ఈ థాట్ వచ్చిందో, థాట్ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. శాకాహార ర్యాలీ వల్ల ఏమిటి ఉపయోగాలు? అయితే అది అక్కడ ఎవరో ఒక మేడం చెయ్యెత్తాలా మానాలా అని చూస్తున్నారు, కానీ అందరికీ ఇది సత్యదర్శనం కాబట్టి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ సార్ చెప్పిన విషయం మీతో పంచుకోవాలని ఉంది. ఒక ఆత్మ ఉన్నత లోకాల నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశించబోతుంది. బాగా వినండి, ప్రేమనాథ్ సార్ చెప్పినటువంటి విషయమే ఇది. ఒక ఉన్నతమైన ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించబోతుంది, వస్తుంది కిందకి. అప్పుడే మనం శాకాహార ర్యాలీ పెట్టాం. కోడిలోనా దేవుడున్నాడు, గుడ్డులోనా దేవుడున్నాడు, మనిషిలోనూ దేవుడున్నాడు, మేకలోనూ దేవుడున్నాడు, ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు, అందుకని ఆ దేవుణ్ణి చంపుతావా నువ్వు అని ఆ శ్లోకంలో పాడుకుంటూ వస్తుంటే ఆ చక్కని అద్భుతమైనటువంటి ఆ దివ్యమైన ఆత్మ ఆ మాటలు విన్నది. విని నేను ఏ గర్భాన్ని ఎంచుకుంటూ వస్తున్నాను అని మళ్ళా ఒకరు చూసుకుంటుంటే ఆ ఇంటిలో అందరూ కంచాలు పెట్టుకొని మాంసాహారం తింటున్నారు. నో 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 అనుకుని ఆ ఆత్మ ఏం చేసింది, ఒక ఉన్నతమైన గర్భం, ఒక శాకాహార గర్భాన్ని ఎంచుకొని అందులోకి చేరింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. శాకాహార ర్యాలీ వల్ల ఇంత అద్భుతమైనవి జరుగుతాయా అని అప్పటి నుంచి నేను మానట్లేదు. అంతవరకు ఆ ఊరికినే వెళ్ళాలేమో, ఎందుకులే వాళ్ళ గురించో వీళ్ళ గురించో, లేకపోతే ఆవిడ వెళ్తుందో ఈవిడ వెళ్తుందో అన్న నేను ఎవరెళ్ళినా వెళ్ళపోయినా నేను ఇప్పుడు వెళ్తున్నాను. నాకు దగ్గరగా ఉండి ఏది మిస్ కాలేదు ఇప్పటిదాకా శాకాహార ర్యాలీలు. చూడండి, ఒక మనిషిని ఒక మామూలు ప్రశ్న వేస్తే ఎంత ఉన్నతమైన జవాబు వచ్చిందో. అందుకని ప్రశ్న వెయ్యాలి. ప్రతి మాస్టర్ని ప్రశ్న వేస్తే అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విషయాలు మనకి అన్ని అవగాహనకు వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు విందు భోజనం రెడీ అయ్యిందంట. గట్టిగా ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్కంతా క్లాప్స్ ఇచ్చుకుని. మామూలు మనుషులు ఇంటికి వస్తేనే ఇది ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటాం. మరి అట్లాంటి పరమాత్ముడు మన ప్రతి వాళ్ళలోనూ పరమాత్ముడు ఆయన ఉన్నాడు. శ్రీచక్రం ప్రతి వాళ్ళ శ్రీచక్రం ఉంది, అమ్మవారు ఉన్నారు. అసలు ఆ యొక్క నవ ఆవరణలు ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళం చక్రాలు చక్రాలు అని చెప్పి మనం ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నాం. మనం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, ఆజ్ఞ, సహస్ర అని ప్రతి వాళ్ళం వల్లిస్తున్నాం దాన్ని. అవి ఆ మాటలు అందరికీ వచ్చేసాయి. కానీ ఆ చక్రం అంటే అమ్మవారి స్థితమైంది చక్రం. అది అమ్మవారు కూర్చున్నవి, ఆవిడ దేవతలతో కూర్చున్నారు అక్కడ. ఏ చక్రానికి ఆ చక్రం? అమ్మవారి పరివార దేవతలు ఉన్నారు అక్కడ. ఆ దేవతలకు పేర్లున్నాయి, ఆ పేర్లతోటి ఆ దేవతలందరూ ఆ చక్రంలో ఉంటే ఆ చక్రానికి మధ్య బీజంలో ఆవిడ కూర్చున్నారు అమ్మవారు. సో ఇలాగ ఉండి ఉండి లాస్ట్ సహస్రంలో ఆవిడ జ్యోతి రూపంలో ఇక్కడ కూర్చున్నారు. సో బాడీ అంతా అమ్మవారు మొత్తం నిండి ఉన్నప్పుడు అది ఆ ఇన్సైడ్ మనం ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఇన్సైడ్ పవిత్రత అంటే ఏంటి? మళ్ళీ ఇదో క్వశ్చన్. అంటే మనం చెయ్యి పెట్టి వాష్ చేయగలమా? ఇన్సైడ్ లేదు,
బాబాగారి కంటే అయింది అది. బాబాగారు ఖండయోగంతో అది ఆయన పేగులన్నీ తీసి బయటికి వాష్ చేస్తూ ఉండేవారు ఆయన బాబాగారు. మనకు వచ్చేవాళ్ళు అది ఆ ఖండయోగం. ఏ యోగం రాదు మనకి ఆ ఖండయోగం దాకా దేనికి, ఏ యోగం ఏది రాదు మనకి. అంటే ఇవాళ మనం అంత అంత పిప్పి స్థాయికి వెళ్ళిపోయాం. కాబట్టి ఇన్నర్ పవిత్రత చాలా. అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా మంచి భావాలు. అంటే ఇది ఫస్ట్ స్టెప్, మంచి భావాలతో ఉండడం ఈ ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఫైనల్గా భావాతీతులం అయిపోవడం, ఇది ఫైనల్ స్టెప్. అంటే ఉంటే మంచి భావాలతో ఉండాలి, కానీ మంచి భావాలతో ఉన్నాను కదా నేను, నేను చాలా పుణ్యాత్మురాల్ని, నేను చాలా చాలా యోగిని నేను అని చెప్పి అనుకుందికి లేదు. ఎందుకంటే ఇది బంగారు పంజరం, జన్మ ఉంటుంది బంగారు పంజరం, అన్నీ ఉంటాయి నాకు. ఓ బోల్డ్ బోల్డ్ కార్లు, పెద్ద పెద్ద మేడలు, ఇళ్ళు, ఓ వాకిళ్ళు, పిల్లలు, ఓ పెద్ద పెద్ద సంసారం, అన్ని భోగభాగ్యాలతో ఉంటాను. కానీ మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అనుకుంటాం మనం, అయ్యి బాబాయ్ వీళ్ళు ఇంత ఇంత పెద్ద మేడ, ఇంత పెద్ద కార్లు, వీళ్ళకేమిటి ఆహా ఓహో అనుకుంటాం. కానీ వాళ్ళకున్నంత అశాంతి ఇంకోళ్ళకు ఉండదు. కాబట్టి అంటే మంచి భావాలు, పాజిటివ్ థాట్స్ అంటున్నాం ఇవాళ మనం. ఇవాళ మనం పాజిటివ్ థాట్స్ అంటున్నాం, కానీ పాజిటివ్ థాట్స్ కూడా అది ఒక స్థాయి వరకే. అంటే స్టార్ట్ బిగినింగ్ వాళ్ళకి మాత్రమే అవన్నీ. పాజిటివ్గా ఉండు బాబు, నువ్వు పాజిటివ్గా ఉండైనా, నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివిటీ అని స్టార్టింగ్లో అంటాం మనం. స్టార్టింగ్ వాళ్ళందరికీను దేనికంటే నువ్వు అప్పుడే అప్పుడే భావాతీతం అయిపో, గుణాతీతం అయిపో, సర్వాతీతం అయిపో అంటే వాడు కాలేడు. నువ్వు ఖాళీ అయిపో లోపల అంటే కాలేడు వాడు. అందుకోసం ఫస్ట్ ఈ మాటలు మాట్లాడతాం మనం. అప్పుడు అంతా అయి కొంతకాలం అయిపోయాక అప్పుడు వాడు దానిలో ఒక స్థాయికి వచ్చాక అప్పుడు కాదు బాబు, నువ్వు నువ్వు భావాతీతుడు కావాలి, ఆలోచనలు ఉండద్దు, ఎంటీ యువర్ మైండ్స్, ఎంటీ యువర్ హార్ట్, ఎంటీ యువర్ సోల్, అంతా ఖాళీ చేసుకో, అప్పుడే ముక్తి నీకు అని చెప్పి అంటున్నాం మనం చెప్పాలి. సో అది కావాలి. అది కావాలంటే పవిత్రమైన ఆత్మ ఉండాలి, పవిత్రత కావాలి ఇన్సైడ్. అంతర్శుచి, అంతర్శుచి. శ్రీ వెంకటపతిని చూడరే పావనమయ్యప్పుడు బతుకరే జనులు, గోవింద గోవింద యని కొలువరే, గోవింద యని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, గోవింద యని కొలువరే. అంతా అయిపోయాయి ఆయన లాస్ట్ అంటాడు ఈ మాట. శ్రీ వెంకటనాథుని చూడరే పావనమయ్యప్పుడు బతుకరే జనులు, గోవింద. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పావనుడుగా అవుతావో, అంటే అంతర్ పవిత్రత ఉంటుందో, అంటే అటువంటి పవిత్రమైన హృదయంతో నువ్వు ఉంటావో, అప్పుడు నీకు నువ్వు ఆయన్ని చూడగలవు. ఆ వెంకటనాథుడిని నువ్వు అప్పుడు చూడగలవు. అంతవరకు నేను ఆయన్ని చూడాలి, నాకేదో కావాలంటే అది ఇంపాసిబుల్. ఆయన ఎక్కడ రాగలడు ఇక్కడికి? ఇక్కడ ఖాళీ ఉంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మాకేమో చైర్స్ వేశారు కాబట్టి మేము కూర్చున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇంకొకరిని పిలిచి ఇప్పుడు ఇక్కడికి కూర్చోండి కూర్చోండి అంటే ఆయన ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఇక్కడ ఖాళీ లేవు కదా. సో అలాగే దేవుడు వచ్చి కూర్చోవాలంటే ఇక్కడ ఇన్సైడ్ ఖాళీ ఉండాలా వద్దా? ఇదంతా నింపేసుకున్నాం, లోపలంతా నింపేసుకున్నాం మనం. అక్కర్లేని ఆలోచనలు, భావాలు, తర్వాత నేనింతటి వాణ్ణి, నేనంతటి వాణ్ణి, ఇంకొకళ్ళందరూ వేస్ట్ ఫెలోస్, నాకింత డబ్బు ఉంది, నేనింతటి వాణ్ణి, నాకింత చదువు ఉంది, ఇంకొకళ్ళ పట్ల తక్కువగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, తీసేసి మాట్లాడడం, వాళ్ళని అధికారికంగా మాట్లాడడం. ఇవాళ మన పాలిటిక్స్ అంతా అవే అవుతాం అనుకో, ఇవాళ అవే జరుగుతున్నాయి. ఆ టీవీ పెడితే అవే చూస్తున్నాం మనం. ఆ టీవీ మీరు చాలా చూడకండి ఎవరు, అదేదో మెయిన్ పాయింట్ ఏదో అది చూడడం ఆపేయడం అంతే చేయండి. లేకపోతే
మీరు పాడైపోతారు నేను పాడైపోతాను ఇంట్లో కూడా పాడైపోతుంది ఇంటి ఎనర్జీస్ అన్నీ పోతాయి టీవీ పెడితే నానా చండాలం ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం ఆడలేదు మోగాలేదు పాలిటిక్స్ అన్నీ అబద్ధాలు అంత ఇవి సరే ఇప్పుడు నేను ఆ మాటలు మాట్లాడకూడదు అనుకోండి నేను పాడైపోతాను అవి మాట్లాడితే అందువలన కాబట్టి ప్రతి వాళ్ళం అలాగా ఇన్సైడ్ అలా ఉండాలి ఆ దయ సో అది అంతర్ శౌచం ఇప్పుడు మన శౌచం గురించి మాట్లాడుకుంటాం కదా శౌచం సో అంతర్ శౌచం సరే బాహ్య శౌచం అందరం పాటించి తీరాలి అది మీ మీకే తెలుస్తుంది అవన్నీ కూడా బాహ్య శౌచం అంతా అది అండ్ థర్డ్ తపస్సు దయ ఇంకా టూ ఉన్నాయి దయ దయ ఏంటి దయ దయ అంటే ఏంటి మళ్ళీ అదొక ఈ మధ్యన ఇంకొకళ్ళు అడిగారు నన్ను ఇంకో క్లాసులో అంటే ఆన్లైన్ క్లాస్ అవుతుంది నాది వారం వారం అయితే అక్కడ అడిగారు మేడం దయ అంటారు ఏంటి అసలు దయకి ఇన్నర్ భావం ఏంటి అంటే అన్నానే ఇప్పుడు అంటే ఇప్పుడు దయ అంటే అందరికీ ఏవో ఇవ్వాలి అనే అర్థమా అని చెప్పి అడిగారు అంటే నిన్న అలా కాదమ్మా అక్కడ దయ అంటే ఒక మృదువైన మాట ఇంకోళ్ళ పట్ల నువ్వు మృదువుగా మాట్లాడు ఇది దయ దయాపూరితమైన మాట మృదువుగా మాట్లాడు నీకే దానికి ఏంటి మన కోట్లు ఖర్చు పెట్టుకోకర్లేదే ఈ నోరు ఎందుకు ఇచ్చాడు ఆయన భగవంతుడు ఇంకొకళ్ళ పైన పైన అరుచు ఎందుకు ఇచ్చాడా ఆర్ల లేకపోతే ఇంకొకళ్ళ పైన అధికారంగా నువ్వు మాట్లాడడానికి ఇచ్చాడా దేవుడు ఈ నోరు మృదుగా మాట్లాడలేవు నువ్వు పని వాళ్ళ పైన అరుస్తారు గట్టిగా అంటే నేను యజమానిని అది పని మనిషి నేను యజమానిని వాడు పనివాడు ఇది ఎంత పాపం అంటే అండి ఇది అంత పాపం అండి ఇది నేను ఉన్న మాట అంటున్నాను నేను ఇదే మనం సేమ్ అనుభవిస్తాం ఇదే అనుభవిస్తాం అంటే వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళు ఎంత బాధపడతారో సేమ్ బాధపడతాం మనం కూడాను ఇది మనం ప్రతి వాళ్ళం తస్మాత్ జాగ్రత్త అంటే ఇవే జాగ్రత్తలు ఇంకే జాగ్రత్తలు లేవు పెద్ద పెద్దవి ఏంటి లేవు జాగ్రత్తలు ఇదే జాగ్రత్త మెత్తగా మాట్లాడలేము మనం మృదుగా మాట్లాడలేము అవసరమైనప్పుడు అను అప్పుడు గట్టిగా చెప్పు కానీ ఎప్పుడు మాట్లాడినా గట్టిగా మాట్లాడుతూ ఎప్పుడు మాట్లాడినా వాడు నాకంటే తక్కువ వాడు ఇట్లాంటివన్నీ కూడా అండి మన ఇన్సైడ్ అహంకారాన్ని పెంచేస్తాయి ఇవన్నీ అంటే మనకి తెలియకుండా అంత అహంకారం దాగి ఉంది లోపల దుర్యోధనుడు అందుకే కదండి పాడైపోతాడు దుర్యోధను పాడైపోయిన కారణం అహంకారమే కోపము నుబ్బును గర్వము ఆ పోవకయునికియుని దురభిమానము నిర్వ్యాపారత్వము రాజా ఆయన తండ్రి ఎవరు ధృతరాష్ట్రుడు ఈయన్ని పిలుస్తాడు విదురుణ్ణి పిలుస్తాడు విదురా నాకు అసలు నిద్ర పట్టట్లేదు అదే అది మిడ్ నైట్ దాటిపోయింది అది 3 గంటలు ఆ టైం ఎంతో అయింది పిలిచి విదురా నాకేమో అసలు నిద్ర పట్టట్లేదు నాకు నువ్వు వచ్చిందా నాకు కొంచెం మంచి మాటలు కొన్ని మాట్లాడవా అని చెప్పి అడుగుతాడు ధృతరాష్ట్రుడు అంటే విదురుడు అంటాడు రాజా ఇప్పుడు 3 గంటలకి నిద్ర పట్టదుట నైట్ టైం ఇవాళ మనకు చాలా చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇవాళ ఆ ప్రాబ్లం ఇవాళ నిద్ర పట్టని ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇవాళ దానికోసం ఇది రకరకాలుగా వాడుతున్నారు ఇవి మందులు అవిను అయినా పట్టట్లేదు దానికి ఆయన చెప్పింది 3 కారణాలు విదురుడు అంటే సాక్షాత్తు యమధర్మరాజు ఆయన అవతారం విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు అవతారం విదురుడు అసలు ఆయన పేరు అనుకుంటూ ఉంటేనే నాకు అసలు నా లోపల చాలా ఆనందం అనిపిస్తుంది నాకు అంటే
ఆ మాట అనుకోవడమే పుణ్యం అట్లాంటి మహాత్ముడి మాట. ఆయన అంటాడు ముగ్గురికి పట్టదు ఒకళ్ళు ఏంటంటే అసూయాపరులు అంటే ఇంకొకళ్ళ పట్ల అంటే అమ్మో ఇంకోళ్ళకి అంత వచ్చేసింది నాకు ఇంతే ఉంది ఇంకోటికి అంత ఉంది నాకు ఇంతే ఉంది అని చెప్పి వాడికి ఇంకా ఇన్సైడ్ భావం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి పట్టదుట నిద్ర. అండ్ సెకండ్ జూదం ఆడేవాడికి అంటే జూదం అంటే అది పేకాటే కదా అంటారు, పేకాట వాళ్ళకి పట్టదు నిద్ర పట్టదు అంటే ఆడాలి ఇంకా ఇంకా ఆడాలి అయ్యో ఇంకా ఆడితే ఇంకా అది వచ్చేస్తుందేమో నాకు ఇంకాను మా మొత్తం వీడు ఆశపాసలు అన్నీ పోయినా కూడా ఇంకా ఆశ అదే వస్తుందేమో అని చెప్పి. సో వాడికి పట్టదు నిద్ర. అండ్ థర్డ్ పరస్త్రీ వ్యామోహం ఉండే వాడికి పట్టదుట. పరస్త్రీ వ్యామోహం అది ఇవాళ మనం ఎన్ని చూసిన అంటే సారీ నేను ఇవాళ ఇగో ఇక్కడ మగాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నేను ఇవాళ ఒక మీకు ఒక అమ్మ అమ్మలా మాట్లాడుతున్నా ఒక తల్లి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను ఇవాళ నేను. సో ఇంకొకలా అనుకోద్దు ఎవరు కూడా దయచేసి. అసలు పరస్త్రీ వ్యామోహం అన్నది ఇది ఒక పెద్ద పాపం అండి, ఇది ఇది పెద్ద పాపం. భార్య ఉండగా మీకు పరస్త్రీ ఆలోచనలు రావడం కలి కలిలో అంటే అక్కడ ఆయన కలి అడిగేట పరీక్షితుణ్ణి ఆయన అడిగేట ఇదిగో ఇప్పుడేమో నాది కాలం ఇప్పుడు మరి కానీ నీ యొక్క యొక్క రాజ్యం అంతా కూడా మరి అంతా కూడా చాలా చాలా అద్భుతంగా అంత ధర్మంతో ఉంది రాజ్యం అంతా కూడాను అంత ధర్మంతో ఉంది. సో అయితే ఇక్కడ మరి నాకెక్కడ చోటు నేను ఎక్కడ ఉండను వచ్చి నాలుగిట్లాగానే దొంగతనము జూదము అదే గోహత్య. సో ఇవాళ ఇవాళ గోహత్యలు గోవుని గోవుని మనం చాలా హింసిస్తున్నాం ఇవాళ మనం అదొకటి. అండ్ ఏమో నాలుగోది పరస్త్రీ ఏ ఇవి ఇవి మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఇచ్చాడు అక్కడ. సరే దాని నుంచి బంగారం సో ఇవన్నీ కూడా వచ్చాయి అవంతా కూడా బంగారం అండ్ ఏమో చాలా పరుషంగా మాట్లాడడం దాని నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇవి నాలుగు మెయిన్ అన్నమాట నాలుగు స్తంభాల ఈ నాలుగు మెయిన్. సో ఇవాళ ఇది ఈ నాలుగింటిలోనూ కూడా కలి పురుషుడు గట్టిగా స్థిరమై ఉంటాడు. ఏ మిగతావి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇవంతా అది వాటి యొక్క ఆఫ్ షూట్స్ మీన్స్ అవే ఆ కొమ్మలు ఆ పిల్లలు మిగతావన్నీ కూడా. ఇవాళ మొత్తం అంతా పాకిపోయాడు కలి పురుషుడు. ఇవాళ ఇవాళ మొత్తం అంతా పాకిపోయాడు ఎందుకంటే ఇవాళ అన్ని చోట్ల ఇవే అవుతున్నాయి ఇవాళ. అంటే ఇవన్నీ చెప్పక్కలేదు కదా నేను ఇవాళ ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంది కూడా బాగుండవు మనం అవుతున్నాయి. అందువలన ఇప్పుడు కొందరు అనుకుంటారు అబ్బేబే నేను పరస్త్రీని అబ్బేబే నాకు ఏంటి అట్లా లేవు అలాగా ఇన్సైడ్ ఉంటే పర్వాలేదు ఆలోచనలు కానీ ఇదే మనకి ఇదే కట్టు కుడిపేస్తుంది అన్నమాట ఇదే కర్మ కింద అయిపోతుంది మనకి ఇదే కర్మ కింద అయిపోతుంది అన్నమాట మనకి. అందువలన సో భావంతో మనం అంత పవిత్రంగా ఉండాలి ఇది. అంటే నాలుగు దయ. సో మనం అది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇవి ఈ నాలుగు ధర్మాలు అంటే ఫౌండేషన్. అంటే ఇవాళ మనం ఏదో ధ్యానం చేసేస్తాను కదా నేను 4-5 అవర్స్ లేకపోతే 24 అవర్స్ ధ్యానంలో ఉన్నాను కదా నేను అని చెప్పి అనుకుంటే కాదండి. ఇదంటే ఇన్సైడ్ ఇట్లాంటి ఇలా ఇలాంటి ఇలాంటి పవిత్రత కావాలి. సో దానికి మూలం ఫౌండేషన్ ధర్మం కావాలి. సో సత్యం శౌచం తపస్సు దయ. తపస్సు మీన్స్ ఇప్పుడు కేవలం ధ్యానం ఉంటే భక్తి అక్కర్లేదు ఇగో ఇవాళ ఇదొక ఇదొక ఇది స్టార్ట్ అయింది చాలామందిలో. ఓపెన్గా మాట్లాడుతున్నాను ఇవాళ నేను విత్ యువర్ పర్మిషన్ పూర్ణచంద్రరావు గారు విత్ యువర్ పర్మిషన్ ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. ఇది నాకు చాలా కాలంగా చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను ఈ మాటని కానీ అంటలేదు నేను. కానీ ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఏంటంటే మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి 2004లో వచ్చాడు మా ఇంటికి. అప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సాయి. ఆ అబ్బాయి పేరు సాయి.
అయితే ఫస్ట్లో ఆ అబ్బాయి ఏమోను నా ఇంటికి వచ్చి ఏంటి ఇదిగో ఇవ్వండి ఈవిడేమో అందరూ అంతా ఇంత అంటారు ఏంటో ఏంటో ఈవిడేమో సన్నగా పొట్టిగా ఏదో ఉంది ఈవిడ మామూలుగా ఉంది అంటే అబ్బాయి అనుకున్నాట అమ్మ అంటే ఏదో మెళ్ళలో మాలలు రుద్రాక్షలు పెద్ద పెద్ద బొట్టు ఏవో అట్టట ఊహించుకున్నాడు అలా ఉంటానేమో నేనని అయితే నేనేమో ఇలా చాలా సాదాసీదాగా ఉన్నాను అయితేను అప్పుడు ఇట్లా ఉంటూ ఉంటే అబ్బాయికి బాబా మాట్లాడడం స్టార్ట్ అయింది అబ్బాయికి సో బాబా ద్వారా నావన్నీ కూడా విండం అయింది అబ్బా అప్పుడు ఆ అబ్బాయి అవి విని సో బాబా ద్వారా అందువల్ల ఇంకా అబ్బాయికి సరే అప్పటి నుంచి అబ్బాయి బాగా బాగా ధ్యానం చేయడం బాగా చేయడం అలాగ నా పట్ల చాలా ఒక పూజభావంతో ఉంటాడు ఆ అబ్బాయికి అయితే కొంతకాలం బ్యాక్ అంటే ఒక ఒక మూడేళ్ల క్రిందట ఆ అబ్బాయికి ఒక ఇగో ఇవాళ అన్నట్టు ఆ అబ్బాయి ఇవాళ ఏంటంటే ఇవాళ ఒక ఒక మంచి యోగిలా మారిపోయాడు అబ్బాయి ఇవాళ ఇప్పుడు అబ్బాయి జాబ్ అమెరికాలో జాబ్ ఇప్పుడు అబ్బాయికి అమెరికాలో ఉన్నాడు కానీ జాబు అది ఆ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ ఇంకొక సైడ్ అబ్బాయి పెద్ద యోగి దేనికి అంటని యోగి అబ్బాయి ఇది ఇది అసలు ఫైట్ అపోజిట్ కదా అటు ఉద్యోగం ఇటు ఇది కానీ కూడా అబ్బాయి అలాగా అట్లా బ్యాలెన్స్తో ఉంటూ అలాగా ఇవాళ అంత స్థాయికి వెళ్ళాడు అబ్బాయి సాయి అబ్బాయి పేరు సాయి ఆ అబ్బాయికి అయితే మూడేళ్ల క్రితం ఒక మంచి అనుభవం ఏంటంటే ఆ అబ్బాయికి బాడీ వదిలేసేట అయితే పైకి వెళ్ళాడు పైకి వెళితే అక్కడేమో కొందరు పిలిచారు ఆ అబ్బాయిని అదే విష్ణువు బ్రహ్మ ఇలాగ వీళ్ళు కొందరు పిలిచి సాయి చూడు ఇది నీకేమో మేము నీ పైన ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాం మేము నీ పైన సో ఇప్పుడు నువ్వు మళ్ళీ భూలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఆ అబ్బాయి అన్నట్టు అమ్మో 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 నేను మాత్రం ఇంకా అస్సలు వెళ్ళను ఇంక భూలోకానికి ఇంతకాలం ఇగో అక్కడ మాయలో పడి అమ్మ అమ్మయ్యో నేను మాత్రం ఇంకా మాత్రం వెళ్ళను నేను ఇంకా ఆ మాయలో ఇంకా నేను అస్సలు పడను ఇంకా నేను నాకు ఇంకా ఆత్మ సాక్షాత్కారం అంతా అయిపోయింది కదా ఇంకా నేను మాత్రం ఇంక మళ్ళీ పుట్టనే కాక పుట్టను అన్నట్ట అబ్బాయి ఆత్మ సాక్షాత్కారం అంతా అయింది అబ్బాయికి నేను పుట్టనంటే అబ్బాయి అలా కాదు నీకు ఇంకా మళ్ళీ మాయ అంటదులే ఇంకేం అంటది నీకు సో నువ్వు ఇగో ఇంత స్థాయిలో ఉన్నావు కదా నువ్వు అందువల్ల నువ్వు కొన్నాళ్ళు నువ్వు వెళ్ళాలి భూలోకానికి అంటే ఆ అబ్బాయి ఏమో కాదంటే కాదన్నాడు అప్పుడు నారదుడు వచ్చేట అప్పుడు నారదుడు వచ్చి చూడు సాయి అయితే ఒక పని చేద్దాం నేను ఇక వేళ్ళపైన ఇది ఈ టూ ఫింగర్స్ అన్నమాట ఈ టూ ఫింగర్స్ పైన ఈ ఫింగర్ పైన ఏమో భాగవతం రాసేట ఆయన భాగవతం ఈ ఫింగర్ పైన స్వస్వరూప జ్ఞానం అని ఆయన రాసేట ఆ ఇంక ఎలా ఉందిట అది బంకమన్నులా ఉందిట ఆ ఇంకు ఏదో ఇది ఇక్కడ ఇంకుల కాకుండా బంకమన్నులా ఉందిట ఇంకు పెన్ను కూడా ఇంత ఇంతలాని ఇంతలాగా అదేదో ఉందిట పెన్ను ఉందిట సో దాంతో ఆయన ఇచ్చే రాసేట ఇదిగో చూడు సో ఇక్కడ రాసే నేను సో ఇవి ఈ రెండు ఉండేంతకాలం నువ్వు అస్సలు మాయ అన్న మాట నీ దగ్గరికి రాదు అని చెప్పేట ఆయన అని అంటే ఇంకప్పుడు సరే ఇంకా నారదుడు కూడా ఇంక ఇలా అనేసరికి సరే అన్నట అని ఆ అబ్బాయికి కింద పడ్డం అది అంటే ఒక చాప చుట్టలాగేదో పెట్టి దానిలోంచి అబ్బాయిని అలా కిందకి పెట్టేసేట అలా సో అబ్బాయి కిందకు వస్తూనే కళ్ళిప్పాట అబ్బాయి ఏమోను కళ్ళిప్పాడు ఆహా ఇదంతా ఇలా ఉందా అనుకున్నాడు సరే అయిపోయాక ఆ మొన్నటి ఫోన్ చేశాడు నాకు అమ్మ ఇగో ఇలా అయింది నాకు అని అంటే అన్నానే అమ్మ సాయి ఇది నీకు ఒక్కళ్ళకే కాదు ఇది అందరికీ కూడా ఇది పెద్ద మెసేజ్ అందరికీ మెసేజ్ ఇది ఏంటంటే భాగవతం అంటే అంత మొత్తం భక్తి పూర్ణ భక్తి అదేదో అంటే ఇవాళ ఏదో మనం కోరికలతోటి పూజ చేసే అట్లాంటి భక్తి కాదు పూర్ణ భక్తి
అంటే పూర్ణ భక్తి అంటే భక్తి. ఇప్పుడు ఈ పై పైన అంటే కేవలం మనసు దాకా ఉండే భక్తి వేరు, ఆ లోపల ఉండేది అది వేరు, ఆ భక్తి వేరు. అది ఆ భక్తిలో చాలా పవిత్రత ఉంటుంది. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల ఇవి లేని భక్తి, ఇవి లేని తనమే భక్తి. జాగ్రత్తలు వారు అంటారు ఒకటి, ఈ వేళన ఆరు శత్రులను, ఈ వేళన ఆరు శత్రులను నీవే పారద్రోలి, నిజ భక్తు చేసి దేవాది దేవ శ్రీవాసు దేవ కావుమయ్యమము. అంటే అప్పుడు వాడు నిజభక్తుడు, నిజభక్తు చేసి ఇవి పోయిన నాడే నిజభక్తి, అది అసలైన భక్తి. అంటే నాలో కోరికలు చాలా ఉండి అది అబ్బా నాకు చాలా భక్తి అండి అంటే కాదు. నీకు అనిపించవచ్చు అది భక్తి అని చెప్పి, కానీ ఆయన ఒప్పుకోవాలి కదా, అక్కడ ఆ పరమాత్మను ఒప్పుకోవాలి కదా, అవును నీ భక్తిని అయినా అని. కామం క్రోధం, పెద్దానికి కోపం ఫట్ 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 ఇంకో తిట్టేసి కొట్టేసి ఇంకోళ్ళ పైన అరిచేసేసి, వాళ్ళు వస్తున్నారంటే భయం వేస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా ఇంట్లోంచి అనిపిస్తుంది మనకి. అది అట్లా ఉండి అబ్బా నాకు చాలా భక్తి అండి అంటే కాదు, అది భక్తి కాదు. అది ఆయన ఒప్పుకోడు ఆ భక్తిని, నువ్వు ఒప్పుకోవచ్చు. మదం మాత్సర్యం లోభం, సో ఇట్లాంటివన్నీ ఉంటూ నాది నాకు చాలా భక్తి అండి అబ్బా నేను ఇగో ఇలా లక్ష కుంకుమార్చన చేసేసాను, కోటి పూలతో పూజ చేసేసాను, రుద్రాక్షలతోనే పూజ చేసేసాను, మారేడు దళాలతో పూజ చేసేసాను, అది పుణ్యప్రదం, అవన్నీ పుణ్యప్రదమే కాదంటలే, కానీ నువ్వు ఇవన్నీ క్లీన్ అయ్యి అవి చెయ్యి, అప్పుడు ఆయన వెంటనే పలుకుతాడు, ఆయన ఆ పరమాత్మ వెంటనే పలుకుతాడు. ఇది ఉట్టి మాట కాదు, ఇది నాకైన అనుభవం అండి, ఇది నాకైన అనుభవం. అది ఇంకో మళ్ళీ మాట్లాడుకుందాం అవన్నీ అనుభవాల్లోకి వెడితే, మళ్ళీ అలాగే అనుభవాల్లోకి వెడితే మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది, మనకి చాలా టైం పట్టేస్తుంది, అవి ఇంకోసారి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలా, సో అది భక్తి. ఇంకొకటి స్వస్వరూప జ్ఞానం, అంటే నేను ఆత్మస్వరూపాన్ని అన్న జ్ఞానం అనుక్షణం ఉండడం. సో భక్తి జ్ఞానం ఈ రెండు ఉన్నవాడి దగ్గరికి మాయ రాదు. అసలు నిజంగా అసలు చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు ఆ అబ్బాయి. నేను ఆ అబ్బాయికి నిజంగా అంటే ఆ అబ్బాయి నాకంటే చాలా చిన్నవాడు, 30+ ఏదో ఉంటాయి వాడికి. ఆ అబ్బాయికి లేకపోతే నేను అసలు కాళ్ళకి దండం పెట్టేదాన్ని నేనైతే. నేను ఇది అందరికీ మెసేజ్ అండి. ఇది అంటే కేవలం ధ్యానం చాలదు, కేవలం భక్తి చాలదు, భక్తి ధ్యానం కూడి ఆత్మజ్ఞానం అప్పుడే మనకి వస్తుంది, దేనికదే పరిపూర్ణంగా ఉంటుంది. సో ఇది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు, ఇది మనం ప్రతి వాళ్ళు గ్రహించాలండి, మనం ప్రతి వాళ్ళు గ్రహించాలి, అప్పుడే ఆత్మజ్ఞానం ఆత్మోన్నతి అప్పుడే అవుతుంది. మనం ఇవి చేస్తూ ఈ జన్మని మనం ఎంత పుణ్యపు రాసి ఉంటేనో ఈ జన్మ వచ్చింది ఇవాళ. సో మనకి ఇదిగో ఇవాళ ఇంతో ఈ జన్మలో మనకి ఇల్లు తిండి బట్ట అంతా మనకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి ఇది వాడుకుని మనం, సో ఈ జన్మని మనం సంపూర్ణత్వాన్ని ఈ జన్మలో మనం తీసుకోకపోతే ఇది కాలం అయిపోతుంది. కాలం అయిపోతే మనం ఏం చేయలేము, ఇంకో జన్మ మళ్ళీ మనకి ఏం వస్తుందో అర్థం కాదు మనకి. అందువలన దీపం ఉండేప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ దీపం ఇక్కడ ఉండేప్పుడే ఈ ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఆత్మోన్నతి మనకి కావాలి. ఈ దీపం పోయింది అనుకోండి బయటికి,
ఈ దీపం పోతే ఇంకేం చేస్తాం, అయిపోయింది, ఏం చేయలేము మనం, ఈ జన్మ అయిపోయింది. సో మళ్ళీ ఆ జన్మ ఏమో మరి దైవాధీనం. అందువలన అందరం మన ప్రతి వాళ్ళం ఇప్పుడే మేడం ఎంత చక్కగా చెప్పారంటే, బాహ్య శౌచం అంతర్ శౌచం ఇవన్నీ కూడా ఉంటేనే మనకు బాగుంటుంది అని చెప్పారు. అయితే నాకు మేడం ఇప్పుడు మాట్లాడే మాటల్లో ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఎంతోమంది 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం, తర్వాత శాకాహారం ర్యాలీలు పెడుతున్నాం, తర్వాత ఇలాంటి యజ్ఞాలు చేస్తున్నాం, మరి ఇటువంటి వ్యక్తికి వచ్చే జన్మ అంటూ ఉంటుందా, జన్మరాహిత్యం జరుగుతుందా? ఇది క్వశ్చన్ నేను వేస్తున్నాను. సేమ్ క్వశ్చను ఇదిగో ఈ మధ్యన ఇంకొకళ్ళు అడిగారు. వాళ్ళు అడిగింది, మేడం ప్రతి వాళ్ళం ఆత్మస్వరూపులం అని చెప్పి అంటున్నాం కదా, ప్రతి వాళ్ళం ఆత్మస్వరూపులం అయినప్పుడు మరి ఈ కర్మలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు వస్తున్నాయి, మరి ఇది ఏమిటి అంటే ఆత్మ, ఆత్మకి మరి అసలు అసలు ఏముండవు, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, జన్మ లేదు, ఏమీ లేదు ఆత్మకి. సో నేను ఆత్మస్వరూపాన్ని అంటున్నాం అందరం. మరి కానీ అందరికీ ఇప్పుడు మరి రకరకాల ఈ కర్మలు అంటున్నారు, ఈ కర్మలు అంటున్నారు, ఆ కర్మలు అంటున్నారు, రకరకాల జన్మలు అంటున్నారు, ఇది ఏంటి మరి, ఇదే అది మరి మొత్తం ఆపోజిట్గా ఉంది కదా, ఇది ఏంటి మరి ఇంత ఇంత ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, శాకాహార ర్యాలీ చేయడం, ఇంత ఇంతలా ఉంటున్నాయి కదా ఇవన్నీ, నేను వీళ్ళకి జన్మ ఉంటుందా? ఓకే, ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ఆయన కేవలం సాక్షి, ఆయనకి నా పట్ల ప్రేమ ఉండదు, ఇంకొకళ్ళ పట్ల కోపం ఉండదు, ఇంకోళ్ళ పట్ల ఇంకోటి ఉండదు, ఇంకోళ్ళ పట్ల ఇంకోటి ఉండదు, ఆయన కేవలం సాక్షి. ఆయన దేనికి స్పందించడు, అలా చూస్తూ ఉంటాడు, నువ్వు ఇంకొకళ్ళని చంపుతాను, ఓకే చంపుకో, ఇంకొకళ్ళ దొంగతనం చేస్తాను, చేసుకో, నేను చాలా భక్తిగా పూజ చేసుకుంటాను, చేసుకో, నేను ఆత్మధ్యానంలో ఉంటాను, చేసుకో, ఆయనకి ఎవడు ఏం చేసినా ఆయనకేం అక్కర్లేదు. ఇది ఈ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మనం ఏది చేసినా అకర్మగా చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్. అకర్మ, అకర్మ అంటే ఏమిటి, ఇప్పుడు ఇప్పుడు సకర్మ అకర్మ, సకర్మ అంటే కోరికతోటి కర్మ, అకర్మ అంటే ఏ కోరిక లేకుండా కేవలం డ్యూటీగా కర్మ. డ్యూటీ, వంట వండుతున్నాను డ్యూటీ, లేకపోతే పాడుతున్నాను డ్యూటీ, మాట్లాడుతున్నాను డ్యూటీ, వెళ్ళాను డ్యూటీ, అంతే, అవి నాలోకి అంటాం. ఇవాళ చాలామంది పెళ్ళికి వెడతాం, వెళ్ళి వచ్చాక అక్కడ విశేషాలని మాట్లాడుకుంటాం. చాలామంది మాట్లాడతారా, మాట్లాడుకోవా, మనం మాట్లాడుకుంటాం కదా, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళది భలే ఉంది కదా చీర, అసలు భలే చీర కట్టుకున్నారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు, వాళ్ళు ఇలా ఏవేవో మాట్లాడుకుంటాం. అంటే ఏంటన్నమాట అంటే, అవన్నీ కూడా భావాల కింద క్యారీ అయ్యాయి, అయ్యాయే లేదా, దేనికంటే మనం అన్నీ కూడా ఆ సెకండ్ అది వదిలేయాలి, ఆ సెకండ్. ఇగో ఇప్పుడు నేను మాట్లాడేనా, ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ దిగి నాకు ఇవన్నీ ఉండవు, నా గుర్తులు ఉండవు, అంటే నేను అసలు ఆలోచించాను ఏం మాట్లాడాను వాళ్ళే ఉన్నా ఉండవు, నాకు ఆలోచించాను నేను. సో అందువల్ల నేను చాలా మర్చిపోతూ ఉంటాను. అందువల్ల ఇంట్లో ఇంట్లో కూడా ఇప్పుడు సేమ్ ప్రాబ్లం నాతోటి, ఇగో ఈయన ఫేస్ చేస్తూ ఉంటారు మా వారు. అందుకే నాకు ఏదైనా ఒక పని ఇస్తే ఈయన 10 సార్లు అంటారు, అది బయటికి బయటకు వెళ్ళిపోయి ఫోన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ నువ్వు అయిందా పని చేసేవా చేసేవా అని అలా గుర్తు చేస్తూ ఉంటాను. అంటే నేను అది వదిలేస్తూ ఉంటాను, అంటే నాకు ఇంకా కావాల్సింది ఉంటే దాన్ని గుర్తు పెట్టుకుంటాను, అది అంతే, అంత అంతకు మించి నేను ఇంకేమీ అట్టే పెట్టుకోను.
సో అంటే ఇప్పుడు ఇప్పుడు ధ్యాన ప్రచారం అయితే ఇప్పుడు ఆయనకేంటి అది పైన పరమాత్మకి అదేం లేదు ఆ ధ్యాన ప్రచారం అయితే అయ్యి బాబాయ్ వీళ్ళేదో ఇంత 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 చేసేసారు వీళ్ళు అని చెప్పి వెయ్యి 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 మార్కులు ఉండవు అక్కడ అన్నీ అన్నీ డ్యూటీ కింద చేయి డ్యూటీ నేను ధ్యానయత్నం చేసేసాను 11 రోజులు పెట్టాను అద్భుతంగా చేశాను ఇంత ఇంత వచ్చింది అండ్ ఏమో ఇంత ఇంత మంది మంది వచ్చారు అంత అంతమంది వచ్చారు ఇలాగా అలాగా అని చెప్పి నేను అంటే నేను చేశాను ఏంటి అక్కడ నేను ఆ నేను ఎక్కడుంది ఇప్పుడు అసలు నేనంటూ ఉందా ఆ పరమాత్మ ఉండేంతకాలం ఇందులో నేను మాట్లాడుతున్నాను ఆడుతున్నాను పాడుతున్నాను అన్నీ అవుతాయి ఆయన ఒక్కసారి పక్కకి వెళ్ళిపోయి ఉండే ఆయన్ని బాడీ ఈ బాడీని బయటపడేయండి కాల్ చేయండి అంటే ఇంత ఇంతకాలం పాడింది ఎవరు మాట్లాడింది ఎవరు ఇంతకాలం ఆ పరమాత్ముడే కదా ఆ పరమాత్ముడు దీని ద్వారా మాట్లాడాడు ఆయన ఉండేంతకాలం ఈ పని ఆయన పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇంకేముంది పనే ఉంది ఇంకక్కడ అదే కళ్ళు ఉంటాయి ముక్కు ఉంటుంది కాళ్ళు చేతులు అన్ని అన్ని ఆర్గన్స్ ఉంటాయి బాడీలో అన్ని ఆర్గన్స్ అలాగే ఉంటాయి కానీ ఏది పనిచేయదు ఏ మూమెంటు ఉండదు బాడీకి అంటే ఇంతకాలం అది ఎవరు చేశారు అది పని అంతే కదా కళ్ళు కళ్ళు చూస్తున్నాయి కానీ మన మన కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు కళ్ళు చూడగలవు ఆ కళ్ళు చూడలేవు అది ఎవరు చూశారు ఇంతకాలం సో ఇది ఇది మనం ప్రతివాళ్ళం గ్రహించాలి కాబట్టి ఏదో నేను నేను ఏంటా నేను ఆ నేను ఎక్కడుంది ఉండేది ఆయన ఒకడే ఈ శరీరంతో ఆయనే ఉన్నాడు ఈ శరీరంతో ఆయనే ఈ శరీరంతో ఆయనే చీమ శరీరంతో ఆయనే దోమ శరీరంతో ఆయనే చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర నిండి రామనన్ను బ్రోవర చీమలో అయినే బ్రహ్మలో అయినే శివుల్లో అయినే కేశవుల్లో అయినే అందరిలోనూ ఆయనే సో ఇప్పుడు శివుడు అయిపోబే ఆయన అంత ఎక్కువ అలాతే చీమ తక్కువ కాదు కదా చీమ దాని డ్యూటీ ప్రకారంగా దానికి అంతే బాడీ అది అంటే దాని డ్యూటీకి తగ్గ బాడీ నా డ్యూటీకి తగ్గ బాడీ ఇది ఆయన డ్యూటీకి తగ్గ బాడీ అది అంతే డ్యూటీకి తగ్గ బాడీస్ అందరికీ అంతేకాని ఒకళ్ళు ఏదో ఒకళ్ళు ఒకళ్ళు గొప్పవాళ్ళు కాదు ఇంకోళ్ళు తక్కువ వాళ్ళు కాదు సో ఇది ఇది ప్రతి వాళ్ళం ఇది ఉండాలి అండ్ ఇంకోటి ప్రతి వాళ్ళం డ్యూటీస్లో ఉన్నాం అందరం కూడాను అంతే ఇది నేను కేవలం డ్యూటీగా ఇది డ్యూటీ అంతేగాని నేను ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు పుణ్యకార్యాలు పాపకార్యాలు ఉన్నాయి తేడా ఉన్నాయి మళ్ళీను ఎందుకంటే ఇదిగో ఇప్పుడు ఇట్లాంటివన్నీ పుణ్యకార్యాలు ఇదిగో ఈయన చేసినట్టుగా ఇప్పుడు ఇవన్నీ పుణ్యకార్యాలు పాపకార్యాలు సరే వేరే పాపకార్యాలు సో పుణ్యకార్యాలకి మనకి మంచి లైఫ్ పాపకార్యాలకి బ్యాడ్ లైఫ్ అది వస్తుంది ఏ పుణ్యకార్యాలు బంగారు పంజరాలు ఆ మాట అనుకున్నాం కదా ఇందాకనే మనం పాపకార్యాలకి ఏదో పాపం వాళ్ళ కష్టాల్లో పుడతారు పాపం వాళ్ళు అవి పాపకార్యాల ఫలం కానీ ఇప్పుడు ఈ ఇది నేను చేస్తున్నాను అన్న ఫీల్ అట్లాంటి భావం ఉండేంతకాలం మనకి ఈ చావు పుట్టుకలు తప్పవు ముక్తి లేదు అండ్ ఇంకొకటి ఇది నా మాట కాదు ఇది ఇది నా మాట కాదు ఇది ఈ మాట యోగానంద గారి మాట ఇది ఇది ఒక్కటి మాట్లాడి మిగిస్తాను నేను ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళకి అవసరం ఇది 3-4 క్లాసులో మాట్లాడిన ఈ విషయం నేను ఇంకోసారి కూడా మాట్లాడుతున్నా ఏంటంటే నాకు చిన్నతనం నుంచి నాకు ఒక పెద్ద ఆలోచన ఉండేది ఒక పెద్ద సందేహం నా లోపల చాలా పీకేస్తూ ఉండేది అప్పటి నుంచి ఏంటి అసలు ప్రతి వాళ్ళకి భగవంతుడు రాస్తాడు కదా ఇక్కడ రాతలు అంటే అప్పటి జ్ఞానం ప్రకారంగా
ఇవాళ జ్ఞానం కాదు, అప్పటి జ్ఞానం, చిన్న చిన్న పిల్లప్పుడు జ్ఞానం నాకు. ఆయన రాస్తాడు అంటారు కదా ఇక్కడ అందరికీ భగవంతుడు రాతలు రాస్తాడు. సో అందరం ఆ ప్రకారమే జీవిస్తాం అక్కడ ఆ జన్మ అంతా కూడాను ఆయన రాసినట్టుగానే జీవించాక ఆయన మళ్ళీ అంతా అయిపోయాక మనం చచ్చిపోయాక మనం అప్పుడు అంటాడు ఇదిగో ఈ పాపాలు ఉన్నాయి ఈ పుణ్యాలు ఉన్నాయి ఇక్కడ నువ్వేమో ఇగో ఇలా ఇలా ఉన్నాయి అన్నీ కూడాను. సో దీనికి ఈ ఫలితం ఇస్తున్నాను, దీనికి ఈ ఫలితం ఇస్తున్నాను, సో ఇవన్నీ అనుభవించు నువ్వు మళ్ళీ అని ఇంకోటి ఇస్తాడు ఇంకో జన్మ. ఆ జన్మలో కూడా మళ్ళీ ఆయన రాస్తాడు ఇక్కడ అందరికీ మళ్ళీ రాతలు రాశాక ఆ జన్మలో కూడా మనం అంతే జీవిస్తాం ఆయన రాసినట్టుగా. మళ్ళీ చచ్చిపోయాక ఆయన రాస్తాడు ఇదిగో నువ్వు ఇవి చేసావు ఇవి చేసావు, సో ఈ ఫలితాలు ఇస్తున్నాను ఈ ఫలితాలు ఇస్తున్నాను, ఈ కర్మలు ఇస్తున్నాను ఈ కర్మలు ఇస్తున్నాను, సో ఇవన్నీ అనుభవించు నువ్వు అని ఇంకోటి ఇస్తాడు ఇంకో జన్మ. నాకు అనిపించేది అరే మనం పుట్టాక ప్రతివాడు ఏవో చేస్తాడు, ఏ ప్లస్ ఇవన్నీ ఆయన రాసినవే కదా, నేను రాసుకోలేదు కదా ఇవన్నీ, నేను రాసుకున్నది కాదు ఆయన రాసినవే. అంటే మనం అట్లాగే యాక్ట్ చేస్తున్నాం, ఆయన రాసినట్టుగానే మనం అంతే యాక్ట్ చేస్తున్నాం. అయినా కూడా మళ్ళీ ఆయన పాపపుణ్యాలు ఏదో ఇవి కర్మలు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ జన్మ ఇచ్చేస్తున్నాడు, ఇస్తుంటే అరే ఇది ఇంకా ఎప్పుడు తెగుతుంది, ఇలా పుట్టాక పని ఉంటూనే ఉంటుంది కదా, ఇంకా ఎప్పుడు తెగుతుంది అసలు ఇది. నాకు ఇది ఒక పిచ్చి అనుమానం, నాకు ఒక సెవెన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది ఇలాగ. నాకు ఇది స్టార్ట్ అయ్యి ఇంకా నాను నా లోపల చాలా వచ్చి ఇంకా నేను దానికోసం అండి కేవలం ఈ ఒక్క దానికోసం నేను చాలా చదివాను బుక్స్, నేను చాలా వేదాంత గ్రంథాలు అండ్ ఏమో అండ్ వీళ్ళు మహామహాయోగులు ఉంటాయి వాళ్ళ బుక్స్ రామాయణం భారతం భాగవతం ఇలా వగేరా వగేరా ఎన్ని అలా అలాగే రామకృష్ణ పరమహంసవి అలాగే వాళ్ళ ఎన్ని చదివి నేను చిన్నప్పుడు మీరు నమ్మరు మా నాన్నగారు అప్పటికి మంత్లీ 1 రూపీ ఇచ్చేవారు అందరికీను 1 రూపీ అది పాకెట్ మనీ అనమాట, అది దాచుకోవాలి అందరం, అదేదో ఖర్చు పెట్టేయకూడదు మళ్ళీ దాచుకోవాలి. నేను అది 10 రూపాయలు అయిపోయాక అది నేను బుక్స్ కొండం అంటే నాన్నగారిని అడిగే కొనేదానిలేండి, ఎందుకంటే నాకు ఇంకోవాళ్ళు అవంతా మళ్ళీ అయినే తేవాలి, ఆ బుక్స్ తేవడం కూడా మళ్ళీ నాన్నగారే తేవాలి నాకు, అందుకోసం నేను మళ్ళీ ఇచ్చి నాన్నగారు నాకు ఇలా కావాలి బుక్స్. ఆయన అనేవారు ఎందుకే ఇవన్నీ నువ్వు ఎందుకో ఏం చేస్తావు ఇన్ని పుస్తకాలు దేనికి ఎప్పుడు చదువుతున్నావు అసలు ఇవన్నీ నువ్వు ఎప్పుడు చదువుతున్నావు ఈ బుక్స్ అని ఆయన కొంచెం ఫస్ట్లో అనేవారు. ఇంకా ఆయన మళ్ళీ పాపం ఇదే అయిపోయేవారు, ఇదే సరే నాకు కొని అలా ఎన్ని మొత్తం ఫుల్ అల్మార్ నిండా ఇవే పుస్తకాలు ఉండేవి. కానీ నేను అన్నీ చదివినా దేనిలోనూ కూడా నాకు దానికి సమాధానం లేదు, రాలేదు. ఎన్ని అంటే నేను కేవలం దానికోసమే చదివాను బుక్స్, దేనిలోనూ సమాధానం నాకు లేదు. సరే ఇలా కాలం అయిపోతుంది 97లో అప్పటికి నాకు మా అబ్బాయి ఒక అబ్బాయి ఇంటర్కి వచ్చాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఈ సెకండ్ అబ్బాయి 9th క్లాస్కి వచ్చాడు అప్పుడు. అయితే 97లో అప్పుడు ఇంకొకడు అన్నారు నాతో, అమ్మ ఇగో ఇలాగా ఒక బుక్ వచ్చింది, ఇది ఆ బుక్ పేరు పరమహంస యోగ ఆత్మ కథ, అది చాలా బాగుంది అని చెప్పి అన్నారు. అంటే ఆహా అవునా అని చెప్పి నేను సరే నేను మా అది కొని స్టార్ట్ చేశాను ఆ బుక్, దానిలో ఉంటుందేమో ఆన్సర్ దీనికి అని చెప్పి మళ్ళీ ఇదే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే అందులో అంటే ఆ బుక్ బాగుంది అంత అంటే నే అంత అంత దాకా ఆయన బుక్స్ ఇంకొకటి ఇదో ఒకటి ఇంకొక రకంగా ఉంది, ఈ బుక్ మాత్రం ఇంకో రకంగా ఉంది, చాలా బాగుంది అనుకున్నాను అవుతోంది. కానీ అంత అయిపోయింది ఇంకా లాస్ట్ చాప్టర్కి వచ్చేసాను, దానిలో కూడా ఎక్కడా లేదు. లాస్ట్ చాప్టర్లో ఇదిగో ఇంకా కొంచెం క్రియాయోగం పైపైన ఇచ్చారు, అంతా ఇవ్వలేదు. నేను మళ్ళీ అయ్యో అదేమిటి అంతా ఇవ్వలేదా అనుకుని నేను ఆ రాత్రి బాధపడ్డా. అదంతా అయ్యేసరికి నాకు 9:30కి అంతా అయిపోయింది, అది ఆ బుక్ అంతా అయిపోయింది, దానిలో కూడా ఆన్సర్ రాలేదు నాకు. ఇంకా అప్పుడు నేను బాధపడ్డా రాత్రి, అయ్యో
అసలు నాకు ఇంకెప్పుడు దొరుకుతుంది ఆన్సర్ నాకు దీనికి, అన్నీ మొత్తం అన్నీ అయిపోతున్నాయి అని చెప్పి, అయ్యో నాకేమో కాలం అయిపోతుంది, కాలం కూడా అయిపోతుంది, అప్పుడే కాలం అయిపోతుంది కదా, ఇందాక అనుకున్నాం మనం కాలము తీరునుగా కాలం అయిపోతుంది అయ్యో అని చెప్పి నాకు చాలా ఆవేదన వచ్చింది ఆ రోజుని. అయితే అప్పటికి నేను మార్నింగ్ 4:30 అలారం ఉండేది ఇంట్లో నాకు పక్కన, అంటే 4:30 అంతా లేచిపోయి స్నానం అంతా అయిపోయి అదే ఇంకా పూజ దేవుడి దగ్గర ఏవో అన్నీ చేయడం అంతా ఉండేది. అయితే అలా అలారం మోగింది పక్కన, అదేమో ఈ లేచిపోతారేమో అని చెప్పి ఆపేసే వెంటనే ఆపేసేయండి దాన్ని ఆపేసి ఇలాగా కళ్ళు ఇప్పాను. ఇలా కళ్ళు ఇప్పేసరికి కళ్ళ ఎదురకుండా ఒక ఇంత పెద్ద కాంతి బింబం, ఇంత పెద్ద కాంతి బింబం అక్కడ ఉంది. అయితే అనుకున్నాను ఫస్ట్ ఏంటి స్ట్రీట్ లైట్ అని చెప్పి అనుకుని ఇలా పక్కకి చూస్తే విండోకి వేసి స్ట్రీట్ లైట్ కాదు, ఆ విండోకి ఏమో ఇవ్వేసేసి ఉన్నాయి అంతా కూడా. సో స్ట్రీట్ లైట్ కాదు, ఇంట్లో కూడా కాదు లైట్. ఏంటి ఇది లైటు అని చెప్పి అనుకున్నా, వెంటనే దానిలోంచి ఇలా కాంతి కిరణాలు వచ్చాయి అంతా ఇలా వచ్చి వాటిల్లోంచి మాటలు వచ్చాయి, మా కిరణాల్లోంచి మాటలు. ఏంటంటే నేను యోగానందని మాట్లాడుతున్నాను, అది నీ యొక్క చావు పుట్టుకలకి కారణం నీలోని భావాలే కానీ భావ కర్మే కానీ నీ యొక్క దేహ కర్మ కాదు. ఇవే మాటలు మాట్లాడాడు అండి ఆయన. నీ యొక్క భావ కర్మే కానీ నీ దేహ కర్మ కాదు. ఆయన ఆ మాట అనేసరికి అని అర్థమైంది అనుకుంటాను అని మళ్ళీ అవన్నీ కూడా ఇలా వెళ్ళి అదేమో అలా డిజాల్వ్ అయిపోయింది, అది అలా డిజాల్వ్ అయిపోయింది ఆ కాంతి. నాకు ఇంకా ఆ రోజునండి ఎంత ఆనందం అంటే అసలు నాకు డ్యాన్స్ చేశాను, ఇంట్లో డ్యాన్స్ చేసేసుకున్నా నేనే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసేసుకున్నా, ఏవో గెంతులు గెంతేసుకున్నా, ఏవో చేసేసుకున్నా. ఇంకోటి ఏంటంటే నా లోపల అది ఇంటర్నల్గా ఉంది, ఆ విషయం ఇంటర్నల్గా ఉంది నాకు, కానీ అది ఇంకొకళ్ళు అనాలి, అది స్టాంప్ అయ్యాలి ఇంకొకళ్ళు, అంటే ఇది కేవలం నా భావం, అంటే నాకున్న అభిప్రాయం అది నాలో ఉంది అప్పటికది, కానీ అది కాదా నా డౌట్, అది ఇలా ఇంకొకళ్ళు స్టాంప్ వేస్తే ఎస్ కరెక్ట్. సో ఇంకప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా ఆనందం అనిపించి అప్పటి నుంచి ఇంకా ఆ రోజు నుంచి అంటే ఇప్పుడు ఇంత దేనికి అంటున్నా అంటే ఇప్పుడు ఈ మాట వీళ్ళకి జన్మలు ఉంటాయా అని చెప్పి అడిగారు కదా ఇప్పుడు ఆవిడ, దానికోసం అంటున్నా కాబట్టి భావాలు ఉన్నంతకాలం జన్మలు తప్పవు. మీరు ఏం చేసినా మీరు ధ్యానమే చేయండి, పూజలే చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, అదేంటే భావాలే కర్మల కింద మారిపోతాయి, అవే మనకి చావు పుట్టుకలకి కారణం. సో భావాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక, ఆ పరమాత్ముడు కేవలం సాక్షి, సాక్షితత్వం, నిశ్శబ్దతత్వం, నిరాకారం, నిశ్శబ్దం, నిరాకారం, మౌనతత్వం, మౌనం ఆ తత్వం. సో అది రావాలి ప్రతి వాళ్ళలో, అంటే మనం ఈ సోల్ స్టార్ట్ అయినప్పుడు తెల్ల కాగితంలో స్టార్ట్ అయింది, అంటే కేవలం శుద్ధ సాత్వికంతో స్టార్ట్ అయింది సోలు, అక్కడ మూల నుంచి శుద్ధ సాత్వికంతో స్టార్ట్ అయింది మూల నుంచి. కానీ మనం ఇగో పైకి వచ్చాక అన్నీ రాసేసుకున్నాం, రకరకాల భావాలు, కోరికలు, కామాలు, క్రోధాలు, లోభాలు ఏవో అన్నీ వగేరే 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 మొత్తం కాగితం అంతా నింపేసాం. సో ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ మనం తెల్ల కాగితంలా అయిపోయినాడు అక్కడికి మళ్ళీ హాయిగా అక్కడికి వెళ్ళే అర్హత వస్తుంది. హిమాలయాల్లో మనం ఉండాలి అంటే అక్కడ ఆ డ్రెస్ కావాలి, మైండ్స్లో అక్కడ ఉండాలంటే అక్కడ ఆ డ్రెస్ వేరే ఉంటుంది. సమ్మర్ వేడి మంచి సమ్మర్లో ఆ డ్రెస్సులు వేరే ఉంటాయి, వింటర్ డ్రెస్సులు వేరే, దేనికి ఆ డ్రెస్సులు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఆ పరమాత్మకి ఉండేది ఆ డ్రెస్ వైట్ పేపర్, శుద్ధతత్వం. ఆ శుద్ధంగా మనం ఆయన నాడు మనం అక్కడికి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకెళ్ళాలి. ఏ డ్రెస్సు? తెల్ల వైట్ కాగితం,
ఆ డ్రెస్ వేసుకుంటేనే కానీ అక్కడికి మనం వెళ్ళలేం, అక్కడ ఉండలేం. సో అందరం కూడా ఇప్పుడు మనం అది చేసుకోవాలి, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. నమస్కారం అండి. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదర్లభ అని లలిత సహస్రనామంలో ఒక మాట ఉంది. ఎప్పుడు కూడా మనం ఆ అంతరంగంలో ఎప్పుడు శుచిగా పెట్టుకోవాలి, అప్పుడే భగవంతుడిని మనం దర్శిస్తాం. అవునా? ఎంత చక్కగా చెప్పారు ఆంజనేయదేవి గారికి ఒకసారి గట్టిగా క్లాప్. ఆవిడ గొంతులో ఆ సరస్వతీదేవి పలుకుతుంది, చక్కైన సంగీతంతో చక్కగా మాట్లాడారు, చాలా బాగుందండి. ఇప్పుడు మండపేట నుంచి మాస్టర్ గారు వచ్చారు, ఒకసారి వారిని ఘనంగా గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దామండి. విజయభాస్కర్ రెడ్డి గారు, వారు ఉదయాన్న జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందే, కొంచెం సమయాంతరం అయ్యింది. ఇప్పుడు వారి మాటలు చక్కగా మనం విందామండి. వారి అనుభవాలు కానీ ఆ మండపేటలో చుట్టుపక్కల, మండపేటలో పెద్ద ర్యాలీ ఒకటి జరిగిందని మా అక్కయ్య వెళ్ళారు రాజమండ్రి నుంచి. తర్వాత చాలా క్లాసులు కూడా అటెండ్ అయ్యారు ఆవిడ, ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగా మంచి మాస్టరు, చాలా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ధ్యానమయం చేసేసారు. ఎంతో బాగా మంచి మాస్టర్స్ వాళ్ళిద్దరూ కూడా. ఆ పుణ్య దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. అన్నపూర్ణ గారు రాలేదు, ఇప్పుడు వారి సందేశం విందామండి. ఆ మాస్టర్ గారి సందేశం, ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని దిగ్విజయంగా ముగించుకొని మరి పైలోకాలకి వెళ్ళిన మనందరి ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పద్మములకు నమస్కరిస్తూ, మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మవందులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ మహానుభావుడు మనకి ఆనాపానసతి అనే ఒక ధ్యాన మార్గాన్ని పరిచయం చేశాడు. మరి మనందరికీ తెలుసు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఈ భూమి మీద, ఉన్నాయా లేవండి? మరి ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా సరే, ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎక్కడో చోట వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది, ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకని పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మహానుభావుడు చూపించిన మార్గంలో ఎవరు ఏది అడిగినా ఖచ్చితంగా జవాబు అనేది చెప్పగలిగే సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ ధ్యాన మార్గం. మరి ఆ మహానుభావుడు యొక్క ఆశయాలు ఏంటి అంటే, మూడే ఆశయాలతో ఆయన ఒకే ఒక్కడిగా బయలుదేరి మరి ఈరోజు యావత్ ప్రపంచం కొన్ని లక్షల కుటుంబాల్లో ఆనందమయాన్ని నింపారు అని అంటే అది అతిశయోక్తి కాదు. సాధ్యం కాదు అన్న దాన్ని ఏదైనా సరే సుసాధ్యం చేయగలిగిన వ్యక్తి ఒక బ్రహ్మర్షి పత్రిజీ ఒక్కరే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో చాలా గురువులు చూసుంటారు. ఎందుకంటే ఎక్కడైనా సరే తను తెలుసుకున్న సత్యాన్ని కూడా నిర్భయంగా చెప్పగలిగే గురువు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. ఒక బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఒక్కడే సత్యాన్ని నిర్భయంగా, ఎవరు వస్తారు ఎవరు రారు, మన కూడా ప్రయాణం చేస్తారా చెయ్యరనేది కాదు, ఎవరు వచ్చినా రాకపోయినా నేను సత్యమే చెప్తాను, ఆ సత్యాన్ని అందరూ కూడా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ మార్గంలో నడుస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతో ఉండాలి అనే సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు గురైనా మరి గత 40 సంవత్సరాల క్రితం ఒక్కొక్కడిగా బయలుదేరి ఆయన మహానుభావుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మరి ఆ సీనియర్ మాస్టర్స్ చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో మనం ఇంకా ఈ మార్గంలో లేము, ఎందుకంటే వివిధ మార్గాల్లో ఉంటూ మరి నేనైతే అసలు ఈ సొసైటీకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. 4.5 సంవత్సరాలు ఇదే గురువుని నేను ఇబ్బంది పెట్టా,
ఆయన కూడా తిరుగుతూ నా కూడా తిరుగుతూ ఆయన సేవ సర్వీ చేయమంటాడు. ఈయనేం గురువు తిడుతున్నాడు కొడుతున్నాడు, అసలు ఈయన గురువేనా అని విమర్శించిన వ్యక్తిని. ఈ పిరమిడ్ సొసైటీ చరిత్రలో నా అంత విమర్శించినప్పుడు ఎవడో ఉండుండడు, నా అంత బాధ పెట్టినోడు ఉండడు. కానీ మరి అజ్ఞానంతో ఉన్నప్పుడు కానీ ఆయన కూడా తిరుగుతూ ఏంటి చెప్తున్నాడు? ఎవడైనా చెప్పగలిగాడండి నేను నీ గురువును కాదు నీలో నీ శ్వాసైన గురువు అని చెప్పగలిగే దమ్మున్న ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉన్నాడా? ఇప్పటి వరకును ఎక్కడున్నాడండి నీ గురువు? ఎక్కడున్నాడు? నేను నీ గురువును కాదు, నువ్వు నా శిష్యుడు కాదు, నీ శ్వాసే నీ గురువు, దాన్ని పట్టుకో చాలు నీ జన్మధాన్యం అని. ఎంత సులువుగా ఉందండి, చెప్పడానికి సులువుగా ఉంది, ఆచరించడానికి కష్టం కావద్దా సులువుగా ఉందా? ఏమీ కష్టంగా ఉండదు. కష్టం అనుకుంటే కష్టం, దాన్ని ఇష్టపడి చేస్తే అది చాలా సులువుగా ఉంటుంది. అది ఎవరికి ఉపయోగం? చెప్పినోడికైనా ఉపయోగం ఉంటుందా? ఎవరైతే ఆచరిస్తారో ఆయన ఆ మహానుభావుడు చెప్పిన మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వ్యక్తులకే ఉపయోగం ఉంటుంది. అది మరి అటువంటి బ్రహ్మాండమైన మార్గాన్ని మనకు అందించారు. మరి ఆయన యొక్క ఆశయాన్ని మనకు ముందుకు తీసుకెళ్ళాలి అక్కర్లేదా? పంచీకృతి పెంచబడుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదండి. ఏదైనా సరే ఈరోజు ఇక్కడికి మాస్టర్స్ వచ్చారు, ఈరోజు మీరు వచ్చారు ఇక్కడికి, ఏ మీకు పనులేమీ లేవా? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పూర్ణచంద్ర గారి కోసం వచ్చారా, లేదా నా కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? మీకోసం మాత్రమే వచ్చారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం ఆ మహానుభావుడు చెప్పిన మార్గంలో నడుస్తూ మీరు ఆ ధ్యాన మార్గంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ శాఖాహారిగా మారి, మెయిన్ ఎందుకంటే ధ్యానం కంటే ముందు శాఖాహారి యొక్క విశిష్టతని ఏ గురువైనా చెప్పగలిగి, ఎంతమంది గురువులు ఉన్నారంటే పత్రికకి ముందు వాళ్ళకెవరికి సత్యం తెలియదా? తెలుసు. చెప్తే మన దగ్గరికి ఎవరు రారేమోనో భయం వాళ్ళకి. ఈ మహానుభావుడికి భయం లేదు. వస్తే వస్తారు, ఎవరి కోసం వస్తారు, నాకేం కలిసి వద్ది, కానీ నేను చెప్పాలనుకున్న సత్యాన్ని బహిరంగ చెప్పాలనే ఉద్దేశంతో మరి బయలుదేరి మనందరికీ శాఖారం యొక్క విశిష్టత చెప్తూ పిరమిడ్ యొక్క ఎనర్జీని యొక్క విశిష్టతను మనకు అందరికీ తెలుసు. మరి పిరమిడ్ జగత్ కోసం, శాఖార జగత్ కోసం, జాన జగత్ కోసం ఆయన తపన. మరి అటువంటి మా తపన ఆ మూడు ఆశయాల కోసం, మరి ఆ ఆశయాల్లో మనం నడుస్తూ ఆ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని మరి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అక్కర్లేదా? ఇవాళ ఈ క్లాస్ ఏర్పాటు చేశారంటే ఉత్తన అయిపోద్దా? మరి ఇక్కడ ఎంతోమంది పూర్ణచంద్రరావు గారు అంటే ఆయన ఒక్క పేరే తెలుసు నాకు, ఇందులో ఉన్న పేర్లు చాలామంది టీము. ఆయన నేను మొన్న పిఎంసీ మీటింగ్లో కలిసినప్పుడు నేను మాట్లాడింది చూసి ఆయన మళ్ళీ పనిగట్టుకు నాకు ఫోన్ చేస్తే, నేను ఈరోజు అయితే పనిగట్టుకుని అయితే అక్కడి నుంచి రాలేను, రేపు నేను ఈజిప్ట్ వెళ్తున్నాను సాయికుమార్ రెడ్డి వాళ్ళతోటి ఫ్యామిలీతోటి అనుకోకుండా పొద్దుట నేను రాత్రి బయలుదేరాలి, రాత్రి బయలుదేరడం జరగకపోతే మార్నింగ్ 5 బయలుదేరితే ఇంకో నేను ఈ టైంకి రాగలిగాను. నేను పొద్దున 10 గంటలకు రావాల్సిన వ్యక్తిని, జ్యోతి ప్రజలకు రావాల్సిన వ్యక్తిని ఈ టైంకి వచ్చాను. కానీ ఈ టైంకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానంటే కాదు, మీరు వచ్చారు మరి మీ యొక్క అనుభవాలు కానీ అంటే టైం లేదు, ఏది మాట్లాడినా ఎంతసేపు అండి, ఇంకా అతిథులు ఉన్నారు. కానీ ఒక్కటి, ఏ పని చేసినా ఎవరి కోసమో ఏది చెయ్యొద్దు, నేను ఒక్కటే కోరుతాను. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ మార్గులు. ఎంతైతే ఆయన్ని విమర్శించి ఆయన్ని వ్యతిరేకించి మళ్ళీ ఆయనకి దగ్గరగా అయిన తర్వాత, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పదవులు అయితే అన్ని పదవులు నాకే చెప్పారు. ఇగో ఏదైతే మరి ఇవాళ మన పిఎంసీ మెడిటేషన్ ఛానల్కి మొట్టమొదటిగా డైరెక్టర్గా నన్నే అపాయింట్ చేశారు, కానీ దాని మీద నాకు అవగాహన లేదు ఆ దాని గురించి. తర్వాత సార్ నా వల్ల అవ్వట్లేదు, ఇది నాకు సబ్జెక్ట్ అవగాహన లేదు, నేను ఒక వ్యాపార సంస్థల్లో ఉన్నాను కానీ దీని మీద అవగాహన లేదు, నేను తప్పుకుంటానంటే సరే నీ ఇష్టం అని అంటే నేను. కానీ మొట్టమొదటిగా ఈ పిఎంసీ స్థాపించినప్పుడు మొట్టమొదటి డైరెక్టర్ నేనే. అలాగే తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా చేయమన్నారు, అలాగే పేరవరంలో వశిష్ట గౌతమి శక్తి క్షేత్రానికి చేయమని అడిగారు. చేయగలని బట్టికి చేసి నాకు అవకాశం ఎంతవరకు వస్తే, ఇందాక మేడం చెప్పారు నేను అనే పదానికి నేను అనుకుంటే అక్కడే ఉంటాము, నేను కాదు, నేను ఒక విజయభాస్కర్ రెడ్డి అనే పేరు గల శరీరం మాత్రమే, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి అన్న సత్యాన్ని తెలుసుకుంటే మన జన్మ ధన్యమైనట్టే. మాట్లాడుకోవడానికి ఏదో నేను అని ఉండం, పైకి నేను అన్నా కూడా లోపల మాత్రం నేను అని ఉంటే మాత్రం నీ పదనం అక్కడే మొదలైనట్లెక్క. అక్కడే అహంకారం ఎదిగి కొలుదు ఒదిగి ఉంటూ మనం ఏదైతే ఆశయంతో ఆలోచనతో ఆనందంగా ఉన్నామో అదే మార్గాన్ని అందరికీ అందివ్వడం కోసం మరి అందరూ తప్పించాలని
మరొక్కసారి మీ అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ ఈ మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ భద్రజీకి ఒక్కసారి మరి మీ అందరి కరతాల ధ్వనులు చెప్పాలని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పూర్ణచంద్రరావు గారు టీంకి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.